हेलो अंडी, वेलकम टू प्रज्ञास किचन। ईरोजु ब्लैक ग्रेप ज्यूस इंट्लोने चाला सिंपल का एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। ब्लैक ग्रेप वल्ल मनकि चाला चाला बेनिफिट्स उन्नायंडी। ब्लैक ग्रेप रेग्युलर गा तीसुकोवडं वल्ल मनकि डायबिटीस अनेदी कंट्रोल लो उंचुकोवडानिकि चाला हेल्प अवुतुंदि। एला अंटे इदि मन ब्लड लो उन्न शुगर लेवल्स नि कंट्रोल चेस्तुंदि। दींट्लो उंडे सहजमैन कोन्नि केमिकल्स वल्ल मनकि ब्लड शुगर लेवल्स अनेवि कंट्रोल लो उंटाया। अला मनकि शुगर लेवल्स अनेवि कंट्रोल लो उंटाय अन्नमाट। अलागे इदि कॉन्सेंट्रेशन कूडा चाला पेंचुतू उंटुंदंटंडि रेग्युलर गा तीसुकुंटे गनुक। इवे कादंडि चेप्पुकुंटू पोते दीनि वल्ल मनकि चाला चाला बेनिफिट्स उन्नायि। सो रेग्युलर गा काकपोयिना समर वच्चेसिंदि कदंडि, समर अंटेने मनं फुड चाला लाइट गा तीसुकुंटां। एंडल वल्ल జ్యూసెస్ అనేది లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ గ్రేప్ జ్యూస్ని ఎండాకాలంలో ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ని ఇలాగ శుభ్రంగా కడిగి తీసుకుందామండి. ఇవి 150 grams వరకు ఉంటాయి. మనకు గ్రేప్స్ని, ఈ గ్రేప్స్లో చాలా రకాలు ఉన్నాయి కదండి బ్లాక్ గ్రేప్స్లో, కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్రేప్స్లోనే మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న గ్రేప్స్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే దీంట్లో పులుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఈ మాత్రం షుగర్ వేసుకోకపోతే మనకి జ్యూస్ అనేది చాలా పుల్లగా, కొంచెం తాగడానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు జార్ పైన మూత పెట్టుకొని మిక్సీని ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనకి జ్యూస్ కావడానికి సాఫ్ట్గా చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనకి ఆ పైన తోలు అనేది త్వరగా మెల్ట్ అవ్వదు కాబట్టి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. ఇలా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకున్నాక ఒకసారి మిక్సీని ఆపుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇలాగ వాటర్ పోసుకున్నాక మళ్ళీ మరొక 2 మినిట్స్ పాటు దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాము. చూసారు కదండి, మనకి గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని, ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగ తీసుకోవడం వల్ల మనకి ఈ గ్రేప్స్లో సీడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇలాగ ఫిల్టర్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఏమైనా తోలు అలాంటివి ఉన్నా కూడా ఈ ఫిల్టర్లోకి ఆగిపోయి మనకి కిందకి సాఫ్ట్ జ్యూస్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదండి, మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిగా కూల్ చేసుకొని కనుక సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా, చాలా చల్లగా అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.